ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మనం భయం నాటుతున్నాం. మీకులాగా ఒక ఒక 2012 ఆ టైంలో అండి ఒక క్లయింట్ వచ్చాడు అన్నమాట. ఆయన ఏంటంటే ఒక 70 ఎకరాల కడప జిల్లాలో ఉంది వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు తాలూకా. అప్పుడు సిబిఐ జగన్ మీద సిబిఐ కేసు అది జరగడంతో ఏంటంటే జగన్ మీద సిబిఐ కేసు పడితే నేను జగన్ సంబంధించిన మంత్రి కాబట్టి నాకేదైనా ప్రాబ్లం వస్తుందా అని భయంతో సేమ్ మీరు ఎలా భయపడ్డారు అదే పద్ధతిలో ఆ కాలంలో ఆయన భయపడ్డారు. అప్పుడు మన ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ చుట్టుపక్కల వీలేజ్ ఆయన పెద్ద గురువు అయిపోయాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన భయం అనేది నాటితే మనకేమొస్తుంది? కోపం నాటిస్తే నా లైఫ్ ఇలా తగిలేడం తడరా భగవంతుడా అని నాటం అంటే అదే వస్తుంది. మనం నాటే విత్తనాన్ని బట్టి మన మనసు ఉంటుందో తప్పించి భూమి అనేది దేనైనా తీసుకుంటుంది. అది గంజ మొక్కను తీసుకుంటుంది, గులాబీ మొక్కను తీసుకుంటుంది, ఆరు చెరుకుని తీసుకుంటుంది, కొబ్బరిని తీసుకుంటుంది. మనం ఏమి నాటుతున్నాం ఇప్పుడు? నాకు ఏదో అయిపోతుందేమో అని విత్తనం నాటం అదే మొక్క, అదే చెట్టు, అదే పూలు, అదే కాయలు, అదే ఉత్తిండి వస్తుంది. మళ్ళా తిరిగి ఒక చెట్టుకి పూలు కాయలు కాస్తాయి లేదా? మళ్ళా మళ్ళీ కింద రాలుతాయి కదా. మళ్ళా రాలిన తర్వాత అవి ఏం చేస్తాం మనం? మళ్ళా మొక్కలు వస్తాయి. ప్లాంటింగ్ రీప్లాంటింగ్ ప్లాంటింగ్ రీప్లాంటింగ్ ప్లాంటింగ్ రీప్లాంటింగ్ అంచేత మన మనసులో నాటేవి ఏవైతే ఉన్నాయో ఆ నాటివన్నిటిని మనం సరిగ్గా ఆలోచిస్తే అవి కరెక్ట్ గా కాదేమో అర్థమైపోతుంది. భయపడ్డం అంటే కింద పడ్డం, ఇంకా మళ్ళా ఒక ఛాన్స్ లేదు. అలా కాదండి, ఇప్పుడు మనకున్న మనకున్న ఆలోచనలు బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 10,000 రూపాయలు అప్పు ఉందండి, ఒకటి 10 లక్షలు అప్పు ఉంది. 10,000 అప్పు ఉన్నవాడు టెన్షన్ పడిపోయి బయటపడిపోయి గుండె దగ్గర తెచ్చేసుకుని విపరీతంగా ఫీల్ అవుతాడు. 10 లక్షలు ఉన్నవాడు కామగా 10 లక్షలు తీర్చగల కెపాసిటీ ఉంది, ఈలోగా అప్పులోడు అడిగాడు నీకు ఇవ్వాలంటే నాకు టైం కావాలి, మీరు ఎలా కంగారు పెడితే నేను సంపాదించాలని కానీ ఈజీగా ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఈ 10,000 చెప్పుకున్నాడు అలా కదా, గిగ్గులు పెంచేసుకోండి, సుఖలు పెంచేసుకోండి, టెన్షన్ పెంచేసుకోండి, కోపాలు పెంచేసుకున్నాడు. మన ప్రపంచం మొత్తం మీద తప్పులు చేయనాడు అంటే ఎవడో ఉన్నాడు? తప్పు చేయడం వేరు, తప్పు చేశానని చెప్పేసి డిప్రెషన్ లో యాంగ్జైటీ పెంచేసుకుని మనశ్శాంతిని మరొకటి పోగొట్టుకున్నాడు వేడు. మన ఇండియన్ సొసైటీలో ప్రతిదానికి లూపాల్స్ ఉంటాయి. ఆ లూపాల్స్ అనుగుణంగా మ్యాక్సిమం మంచివాళ్ళు మాత్రం భయపడతారు. మీరు మంచివాళ్ళు కాబట్టి భయపడ్డారు. ప్రతి డిపార్ట్మెంట్ లోని అది ఇవన్నీ ఇవన్నీ అంటే ఎప్పుడు ఫ్లవర్ లో ఉండడం 70% ఐడల్ గా ఉండడం అనేది అసాధ్యం. ఎంత వీలైతే అంత, ఎంత మంచిగా ఉండగలిగితే అంత, ఎంత ధైర్యంగా ఉండగలిగితే అంత. అలా అని చెప్పేసి ఏదైనా నెట్ థాట్ వచ్చినట్టు నా బతుకలు తగిలేటిపోయిందని భయపడ్డా అనుకోండి, మళ్ళీ ఏమి నాటినట్టు మనం గంజాయిని అడ్డుకున్నట్టు. యద్భావం తద్భవతి అంటాం, యథా మనసు తదా శరీరం అని చెప్పేసి మన నిరంతరం నేను తప్పు చేసాను తప్పు చేసాను తప్పు చేసాను తప్పు చేశాను. ఎంతసేపు దాన్ని తప్పు చేశాడు జరిపింది. మానవుడే మహనీయుడు, యుక్తిపరుడు సత్యపరుడు, మానవుడే మహనీయుడు అంటే మనిషికి అసాధ్యం కానిదంటూ ఏమి లేదు. నథింగ్ ఈజ్ అది చొరవ అంటుంది. అదే అదే
అదే చూడండి ఇప్పుడు చూడండి మనకి శివుడికి ఎన్ని ఎన్ని త్రిశూలాలు మూడే కదండి ఉంటాయి త్రిశూలు మూడు ఉంటాయి మూడుకి మీనింగ్ ఏంటంటే ఆస్క్ అంటాం ఆస్క్ అంటే అడగడం త్రిశూలానికి మూడు ఉంటాయి మూడింటిలో ఫస్ట్ ఏంటి ఏ అంటే ఆస్క్ అంటే అడగడం అన్నాను కదా ఏంటి అంటే అక్కడ ఏమి రాశానండి ఇప్పుడు అంబిషన్ అంటే నేర్చుకోవాలని కోరిక దాని పేరు ఇచ్చాశక్తి అంటే మీరు వాట్సాప్ నేర్చుకోవాలనే కోరిక మీరు ఇండస్ట్రీలో ఇస్తే నాకెందుకు నా కింద ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని ఎప్పుడైతే అనుకున్నారో నిర్లక్ష్యం నిర్లిప్త చూద్దాంలే చేద్దాంలే చూద్దాం చూద్దాం అంటే చూపు ఉండదండి వయసు వచ్చాక చేద్దాం చేద్దాం అంటే చెయ్యి ఉండదండి వయసు వచ్చాక చేతులు కాళ్ళు చూపు పడిపోతాయి ఎప్పుడైనా సరే నిరంతరం కూడా మనం యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాం సో మానవుడే మహనీయుడు ఏది కావాలంటే అది యద్భావం తద్భవతి చేయాలనుకుంటే చేయగలడు సాధించాలనుకుంటే సాధించగలడు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ సో మనకి ఏం కావాలి అంబిషన్ ఎస్ ఆ డిపెండెన్సీ మెంటాలిటీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన తప్పుడు మనం పే చేయాలి సో ఆస్క్ అంటే అంబిషన్ ఇచ్చాశక్తి నెంబర్ టూ అంటే ఎస్ అంటే స్కిల్ ఏదైనా సరే చెయ్యడం రావాలి కదండి ఎప్పుడు కూడా క్రియాశక్తి క్రియాశక్తి నాలుగేంటండి మూడు నాలెడ్జ్ జ్ఞాన యోగ ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు అంటే త్రిశూలం కసక్తులు పడుతుంది మనం చెయ్యాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు అది సక్సెస్ వస్తుంది అంతే తప్పించి నేను ఏదో ఎక్కడికి వెళ్ళిపోయింది మాట అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లం డయాబెటీస్ బీపీలు వచ్చేస్తాయి మీ బీపీ కంట్రోల్ అవ్వడం కారణం అదే డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం కారణం అదే మనిషి మానవ మాత్రంలో తప్పులు సహజం తప్పులు దిద్దుకుంటూ వెళ్తుంది కానీ ఎలా చేశాను ఎలా చేశాను ఎలా చేశాను ఎలా చేశాను ఎలా చేశాను ఆలోచించుకోవాలి బ్రెయిన్ నుంచి బ్యాడ్ కెమికల్స్ వస్తాయి వర్రింగ్ ఈజ్ అ రింగ్ అండి ఆ సుడిగుండాల పడ్డామంటే బయట రాలేం కాబట్టి దీన్ని మనకి మూడే మూడో పద్ధతిలో మనం మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ అండి మూడు అక్షరాలు ఒకటి మిమ్మల్ని ఎవరైనా సరే కోపం తగ్గించగలదు అంటే మీకు ఏమనిపిస్తుంది కోపం వచ్చేస్తుంది ఎవరు చెప్పారు నేను కోపం తగ్గించలేదు బెట్టా అంట సరే ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేవా పెద్ద పోచు కొడతామని ఎవరన్నా అన్నారనుకోండి బెట్ట ఇది నాకు ఆఫ్టర్ ఆల్ ఇది పెద్ద ప్రాబ్లం ఏంటి నేను నా ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఐ కెన్ సాల్వ్ అని కోపం వస్తుందా లేదా ఎవరన్నా ప్రశ్న ఎత్తే వచ్చే కోపాన్ని మీరు ఏమనుకుని తెచ్చుకోవాలి ఇప్పుడు ఏమై అంటున్నా సార్ ఏమై నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోలేనా ఏమై నేను ఎన్నో సాధించి ఈ లెవెల్కి వచ్చాను నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి ప్రతి కష్టాన్ని నేను ఏం చేశాను సాల్వ్ చేసుకుంటూ వచ్చాను మరి అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సాల్వ్ చేసుకున్నాడు ఇప్పుడు కష్టం వస్తే నేను సాల్వ్ చేసుకోలేనా ప్రశ్న ఒకే ఒకటి ఏమై దానికి ఆన్సర్ ఏమొస్తుందండి ఎస్ ఐ ముందు పెట్టండి చాలు ఏమై ఆపోజిట్ ఐఆమ్ నేను చేయగలను ఎస్ ఐ క్యాన్ ఎస్ నేను సాధించగలను ఎస్ నేను ముందుకు వెళ్ళగలను ఎస్ నేను వాట్సాప్ నేర్చుకోగలను ఎస్ నేను గూగుల్ నేర్చుకోగలను ఎస్ నాకు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టానికి బయటపడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఏమొచ్చిందండి అక్కడ అయ్యా ఇప్పుడు ఐ తీసుకొచ్చి మధ్యలో పెట్టండి ఏమవుతుందండి ఇప్పుడు ఏం పెట్టాలి ఇప్పుడు మనకి దానికి ఏమంటే లక్ష్యం లక్ష్యం పెట్టుకోవాలి సో కొడితే కొట్టాలా సిక్స్ కొట్టాలనే ఫీలింగ్ కావాలి ఆడితే ఆడాలా రప్పాలని ఫీలింగ్ కావాలి ద్రోణాచార్యుడు అడుగుతాడు ఏం కనపడుతుందని అడుగుతాడు ఏమంటాడు ఒక్కొక్కటి ఒకటి చెప్తాడు గోదావరి కట్టుంది కట్టుకుని తిట్టుంది తిట్టుకుని పెట్టుంది అంటాడు అర్జునుడు ఒకటి అంటాడు పెట్టాక కన్ను కనపడుతుంది కొట్టమంటాడు మనకి ఏం కనపడాలి నా పిల్లల్ని ప్రయోజనం చేయాలంటే ఇంట్రెస్ట్ నాలుగు రెట్లు పెంచాలి నా లక్ష్యం ఏంటంటే నేను మంచివాడిని ఇంకా మంచి పని చేస్తాను నా పిల్లల్ని ప్రయోజనం చేస్తాను వాళ్ళిద్దరిని పెళ్లి చేస్తాను నా ముందున్న లక్ష్యం ఏంటంటే నా ఆర్గనైజేషన్ లో ఉన్న సమస్యలన్నింటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ నేను ముందుకు వెళ్ళి తీరుతాను సో సాధించాలనే కోరిక బలంగా ఉంటే సాధించగలుగుతాం ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది కొడితే కొట్టాలా సిక్స్ కొట్టాలన్న ఆలోచన వస్తేనే కొట్టగలం ఫర్ ఎగ్జాంపుల్ మనకు థాట్ వచ్చిందండి నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను నెగిటివ్గా ఆలోచిస్తున్నాను సిగరెట్ కాల్చని థాట్ వచ్చింది కాల్చడం
యాక్షన్ అది. మందు కొట్టాను ఆలోచించింది కొడతాడు కొట్ట థాట్ అన్నది అప్లై చేస్తే యాక్షన్ అయింది. అది ఎటువంటి ఆలోచనలు పదే పదే వచ్చినాయో అదే పనులు పదే పదే చేస్తే ఏమవుతుంది మనకి అలవాట్లు అయిపోతాయి. ఎటువంటి అలవాట్లు ఉంటే ఆ వ్యక్తిని ఏమంటారు క్యారెక్టర్ అంటాం, క్యారెక్టర్ అంటాం. సో ఎటువంటి క్యారెక్టర్ ఉందో ఆ వ్యక్తికి అటువంటి భవిష్యత్తు ఉంటుంది. సో మీరు ఎటువంటి ఆలోచిస్తున్నారో ఆ పనులు చేస్తున్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారో హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి. ఎటువంటి హ్యాబిట్స్ వచ్చినాయో రాముడు మంచి బాలుడు లేకపోతే రాముడు చెడ్డ బాలుడు లేదంటే బద్దకిస్తూ లేదంటే కోపిస్తూ లేదా పిరికివాడు అనే ముద్ర పడిపోతుంది మనకి. భవిష్యత్తు ఏముంటుంది మనకు ఉన్న ఎటువంటి ముద్ర దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి ఆలోచనలు వచ్చినాయో ఆ ఆలోచన మనం ఏం చేసుకోలేము. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ పనులు చేస్తాం, నెగిటివ్ అలవాట్లు వస్తాయి, నెగిటివ్ క్యారెక్టర్ వస్తుంది, నెగిటివ్ భవిష్యత్తు వస్తుంది. మనం ఏం చేస్తే ఇప్పుడు పాజిటివ్గా మారుతాం, ఇప్పుడు పాజిటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచనలు వస్తే పాజిటివ్ పనులు చేస్తే పాజిటివ్ అలవాట్లు వస్తే పాజిటివ్ క్యారెక్టర్ వస్తుంది. తద్భావం తద్భావతే అంటే అది మనకు కావలసింది. గులాబీ లేనప్పుడు గంజాయి అని ఆడతాం, మనకి గంజాయి కావాలన్నప్పుడు గంజాయి ఆడినట్టు వేరు. అవి పడ్డం అంటే కింద పడ్డమే కదా. నిరంతరం 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 మనం ఏదైనా ఆలోచిస్తాం మన ముఖంలో అదే కనిపిస్తుంది. ఐ క్యాన్ అండ్ ద బెస్ట్ అనుకోవాలి, ఐ క్యాన్ అండ్ ద బెస్ట్ అనుకోవాలి. నేను బాగాలేను, నా కష్టాలు నా బాధలు, నేను ఎందుకు ఇరుక్కుపోతాను అని విత్తనాడితే ఇరుక్కుపోతారు లేదా కానీ అప్పుడు వచ్చే సమస్య కంటే ఇప్పుడు వచ్చే సమస్యలు ఎక్కువ. ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఇవి ప్రతి ఇండస్ట్రీలోనే ప్రతి దాంట్లోనే ఉండేవే. బట్ డిప్రెషన్ యాంగ్జైటీ అనేది వల్ల ఇది మీకు పెద్దగా కనిపిస్తుంది. అంటే పెట్రోల్ వేస్తే మంటలు వస్తాయి,